వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీపై అక్రమ కేసులు దౌర్జన్యాలు చేస్తూ అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర తెలిపారు. ప్రభుత్వాన్ని ఏ సమస్యపై ప్రశ్నించినా హౌస్ అరెస్టులు అక్రమ నిర్బంధాలు చేస్తూ చివరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసే పరిస్థితికి వచ్చారన్నారు. ఆధారాలు లేని కేసులు పెడుతూ బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శలు చేశారు. ఫైబర్నెట్ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికి 149 రూపాయలకే నెట్, టీవీ ఛానల్స్, ఫోన్ సదుపాయాన్ని చంద్రబాబు తెచ్చారన్నారు. 24,000 కిలోమీటర్లు కేబుల్ వేసి 280 కోట్ల రూపాయలతో 10 లక్షల కనెక్షన్లు ఇచ్చారన్నారు. ఐటీ పరిశ్రమల్లో వేలాది మంది ఉద్యోగాలు పొందారన్నారు. ఇలా మంచి చేయడమే నేడు నేరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా దౌర్జన్యాలు చేసినా ప్రజలు వైఎస్ఆర్సీపీని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అల్లూరులో గురువారం జరిగిన మీడియా సమావేశంలో బీదా మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీపై అక్రమ కేసులు, అరెస్టులు, వేధింపులు, అణిచివేత ధోరణితో ఏ సమస్య గురించి మాట్లాడినా కేసు, ఏ సమస్యపై నిరసన తెలియజేసానా అరెస్టులు, హౌస్ అరెస్టులు, విపరీతమైన ఒత్తిళ్ళకి గురి చేయడం పోలీసుకి ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయింది. ఈరోజు మితిమీరి అన్ని స్థాయిలు దాటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే కాడకు వచ్చిన పరిస్థితి. అవినీతి అంటారు, ఆ అవినీతిలో జరిగిందని బురద చల్లడం తప్పితే ఏ సమాచారం కూడా, ఏ సాక్ష్యం కూడా, ఏ ఆధారాలు కూడా చూపలేని పరిస్థితి ప్రభుత్వానికి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి అన్నారు. ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాల బిడ్డలు రాష్ట్రం విడిపోయాక హైదరాబాదు పోవాలంటే భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రాన కొడకల్లారా మీకెక్కడేం పనిని తెలంగాణ వాసులు అడుగుతున్న పరిస్థితుల్లో మీరు ఖాళీ చేస్తారా, తన్ని తరమ్మంటారా అని కేసీఆర్ నిలదీస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిడ్డలకి ఒక భరోసా కల్పించాలని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 42 సెంటర్లు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో వారికి నైపుణ్యాన్ని ఇచ్చి అక్కడ వచ్చే పరిశ్రమలు, అక్కడ అవసరాలు, ఆ ఉద్యోగాలు రావాలని 10 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అంత త్వరగా అన్ని సెంటర్లు పెట్టకపోతే ఎక్కడికి పోయి వీళ్ళందరూ ట్రైనింగ్ తీసుకోవాలి? ఎంతమందికి శక్తి ఉంటుంది హైదరాబాదుకు పోయి అక్కడ ఉండి అక్కడ ట్రైనింగ్ తీసుకునేది? ఇదే నేరం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. అంటే మేము ఏ పరిశ్రమకు అవసరాలకు తగ్గట్టు వాళ్ళు చదువుకున్న విద్యను బట్టి భవిష్యత్తులో వాళ్ళు ఇంజనీర్ అయినా లేకపోతే మేనేజ్మెంట్ చేసున్నా లేకపోతే బీఏ చదివినా బీకామ్ చదివినా పాలిటెక్నిక్ చదివినా వాళ్ళని భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దాం. అది మా పొరపాటు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని. చేపలు అమ్ముకోమనో లేకపోతే మటన్ స్టాల్లో ముక్కలు కొట్టమనో లేకపోతే వాలంటీర్గా 5,000 రూపాయలకు పనిచేయమనో లేకపోతే ఎక్కడో దగ్గర ఒక అంగడిలో పొట్లాలు కట్టుకోమనో ఈ ప్రభుత్వం అదేగా చెప్తుంది. అవి లేకుండా ఆ బిడ్డలు రాష్ట్రం సరిహద్దులు దాటి ఐటీ కంపెనీల్లోనో లేకపోతే ఇతర పరిశ్రమల్లోనో లేకపోతే ఇతర ఏ ఇదైనా చేసేటువంటి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారి మీద రాదు. ఫైబర్నెట్ 149 రూపాయలకి ఒక ఇంటికి టీవీ ఛానళ్ళు, నెట్, ఫోను 149 రూపాయలకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి ఖర్చు పెట్టింది ఎంత? 291 కోట్లకు టెండర్ పిలిచి 280 కోట్లు. ఆ 280 కోట్లలో పరికరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అమెరికా కంపెనీ సిస్కో నుంచి వచ్చినాయి, పోర్చుగీస్ కంపెనీ, ప్రభుత్వ కంపెనీ నుంచి పరికరాలు వచ్చినాయి. 24,000 కిలోమీటర్లు కేబుల్ వేశారు. ఈ దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఒకే ఒక్క ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అతి తక్కువ ధరకి 149 రూపాయలకి ఇన్ని అవకాశాలు పేద మధ్యతరగతి కుటుంబాలకి, గ్రామాల్లో, కాలనీల్లో, అది ఎస్టీ కాలనీ, ఎస్సీ కాలనీ, బలహీన వర్గాల, మారుమూల పల్లెల, అడవులకు దగ్గరకున్నారా,
సముద్రానికి దగ్గర ఉన్నారా? ప్రతి ఒక్కరూ ఆ బిడ్డతో మాట్లాడుకునేదానికి వాట్సాప్ ఫ్రీ, ఇంటర్నెట్ ఉంటేనే వాట్సాప్, ఫేస్ టైము, ప్రపంచంలో ఎక్కడున్నా ఆ బిడ్డలతో తల్లిదండ్రులు మాట్లాడుకునేదానికి, లేక వాళ్ళు విద్య నేర్చుకునేదానికి. ఇంటర్నెట్ ఏం కావాలన్నా గూగుల్ కొట్టుకుంటున్నాం ఈరోజు మనం. ప్రతి ఒక్కటి, అది తెలుగా, హిందీయా, తమిళమా, ఇంగ్లీషా, ఏ భాష కావాల్సింటే ఆ భాషలో చూసుకుంటున్నారు. 10 లక్షల కనెక్షన్లు, 10 లక్షల కుటుంబాలకి 280 కోట్ల ఖర్చుతో 149 రూపాయలకి చంద్రబాబు నాయుడు ఇస్తే ఈ దేశంలో ఏ పార్టీ అయినా, అది బీజేపీయా, కాంగ్రెసా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఇతర ఏ ప్రాంతీయ పార్టీ అయినా చేయగలిగిందా? ఒకే ఒక్కడు చేసింది చంద్రబాబు నాయుడు గారు. అది నేరం అయిపోయింది. పేదవాళ్ళకి ఇంటర్నెట్ ఇవ్వడం, పేదవాళ్ళకి ఫోన్ కనెక్షన్, ఛానల్స్ అన్నీ కలిపి 149కి ఇవ్వడం. జగనన్న వచ్చాడు, పేదల పక్షపాతి, పేదల కోసమే పుట్టాడు ఆయన, పేదల కోసమే జీవిస్తున్నాడు. 149ని 349 చేశాడు. ఖర్చు ఏమన్నా పెట్టాడా? 1 రూపాయి ఖర్చు పెట్టలా. ఖర్చు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంవత్సరానికి 150 కోట్లు దండుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు 149కి ఇస్తే ఈయన 349 చేశాడు. ఈయన ఏమన్నా 1 కిలోమీటర్ కేబుల్ వేసాడా? లేదు. ఒక చిన్న బోల్ట్ ఉన్నట్టన్నా ఖర్చు పెట్టాడా? లేదు. ఒక పక్కన డబ్బులు దండుకుంటా 280 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 800 కోట్లు దండుకొని దాంట్లో అవినీతి అంట, 700 కోట్లు తిన్నాడంట. ఖర్చు ఎంత? అసలు ఈ దేశంలో ఎవరైనా ఛాలెంజ్ చేస్తున్నాం? ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రంలో అయినా ఇంత తక్కువ ఖర్చుతో చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడా? దానికి కేసులు. నోటికొచ్చింది మాట్లాడడం, లోపలేసాం, రాని అణిచేస్తాం, లొకేషన్ లోపలేస్తాం, ఇంకొక ఆయన లోపలేస్తాం, తెలుగుదేశం కనపడదు ఇంకా. ఎవరు ఏమి చేసినా ముఖ్యమంత్రి గారు చెప్పినది అక్షరాల కాబోతుంది రాష్ట్రంలో. ఏంది Y0 175 అన్నాడు. Y0 175 కరెక్టే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, Y0 175. ఏపీ నీడ్స్ జగన్ అన్నాడు, ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. ఏపీ క్విట్స్ జగన్ అంటుంది. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా, చంద్రబాబుని గెలిపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధమయ్యారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు అరెస్టులు చేయొచ్చు, కేసులు పెట్టవచ్చు, వేధించవచ్చు, దౌర్జన్యాలు చేయొచ్చు. ప్రజలకు ఏ విధంగా మీ ప్రభుత్వాన్ని గద్దె దించాలో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ, తెలుగుదేశం పార్టీతో అవగాహన లేదు, పొత్తు లేదు.